శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రకటించారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజుకొక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్ కమెమరేషన్ డేస్ కింద మనం దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. 1960 నుంచి ఏదైతే మనం పోలీస్ అమరవీరులు ఆ సంవత్సరంలో చనిపోయినటువంటి వాళ్ళు, పాత టైంలో చనిపోయినటువంటి వాళ్ళు, విధి నిర్వహణలో చనిపోయినటువంటి వాళ్ళు, ఇతర ఇతర కారణాల వల్ల చనిపోయినట్టు వాళ్ళందరినీ ఈరోజు మనం స్మరించుకొని వాళ్ళు డిపార్ట్మెంట్కి సేవ చేసిన దానిపైన మనం ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా, పోలీస్ పట్ల ఒక మంచి సదభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లన్న ఉద్దేశంతో మనం కమెమరేషన్ వీక్ తీసుకుంటాము. దీంట్లో భాగంగా మనకి ఒక ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్, ఒకరోజు వక్తృత్వ పోటీలు, ఒకరోజు ఎలక్యూషన్, ఒకరోజు మా పోలీస్కి ఉన్నటువంటి వివిధ డిస్ప్లే ఆఫ్ మా దగ్గర ఉన్నటువంటి వెటనరీ అంత డిస్ప్లే ఒకటి కావచ్చు. తర్వాత ఇంకొకటి పోలీస్ వెల్ఫేర్స్లో భాగంగా మనం దీనిపైన ఒక రెండు బ్లడ్ క్యాంపులు, ఒకరోజు బ్లడ్ క్యాంపు, ఇంకొక రోజు మనం క్యాంప్ హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మా విజ్ఞప్తి రేపు మీ అందరినీ కూడా కమెమరేషన్ వీక్ కమెమరేషన్ డే స్టార్టింగ్ రోజు తరఫున మా పెరేడ్ కూడా ఒకటి కండక్ట్ చేస్తాము. మీ అందరినీ కూడా దానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో కూడా మనం డిఫరెంట్ అన్ని చోట్ల డిస్ట్రిక్ట్లో ప్రతి చోట కూడా ఒక కార్యక్రమం తీసుకోవటం కంబైన్గా చేయడం జరుగుతుంది. దానికి ప్రెస్ మిత్రులకు కూడా మేము పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం తెలుపుతున్నాము.